ఇప్పుడు మన గేమ్ ఆడడానికి మీరందరూ ఫ్రెండ్స్ కలిసి వచ్చారు కాబట్టి ముగ్గురు ముగ్గురు ఫ్రెండ్స్ చేతులు ఎత్తండి కలిపి సైడ్ 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 ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్ సైడ్ 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 ప్లీజ్ ఓకే సో మీ ఆరుగురికి ఇప్పుడు టాస్క్ ఉంటుంది మీ ఆరుగురు ఆడాక ఇంకో ఆరుగురు వచ్చి ఆడతారు బట్ వీళ్ళు ఆడినప్పుడు మీకు మ్యాటర్ అర్థమైపోయి అమ్మాయి మనం చేయత్తలేదు అని మీరు అనుకుంటారు ఓకే సో లెట్స్ ప్లే చాలా ఈజీ గేమ్ ఆడుతున్నారు మీరు ఇద్దరు అటు ఇటు నుంచి ఉంటారు మధ్యలో ఉన్న వ్యక్తిని పైకి ఎత్తుకుంటారు గెంతుకుంటూ వెళ్తారు అతని నోట్లో గ్లాస్ గ్లాస్ లో బాల్ ఉంటుంది గెంతుకుంటూ అక్కడికి వెళ్ళాక ఆ రింగ్ లో ఆ గ్లాస్ పెట్టేసి ముగ్గురు పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇక్కడికి వస్తారు ఈసారి పైన ఉన్న అతను కిందకు వస్తాడు సెకండ్ పర్సన్ పైకి వెళ్తాడు అలా 3 రౌండ్స్ అయినప్పటికీ ఒక్కొక్కరికి ఛాన్స్ వస్తుంది పైన ఉండడానికి మీకు 1 మినిట్ టైం ఉంది 1 మినిట్ లో ఎన్ని గ్లాసులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాయో అదే టాస్క్ 3, 2, 1 గో జంప్ చేశారా మీరు జంప్ చేస్తున్నారా మీరు నిన్ను చూసి కనిపెట్టాడా నుంచి దిగి వచ్చావా ఆపుల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ బలుగే ఎడిసన్ బల్బ్ ప్రతి రౌండ్ కి మారాలి ఓకే వెల్ డన్ సూపర్ అబ్బాయిలకి బ్యాటరీ అయిపోయింది సగం దూరంలో పాప ఎక్కువ కష్టపడ్డారు కానీ ఎత్తుకున్న తర్వాత ఆ గెంతే స్టైల్స్ అలవాటు బట్ అమ్మాయిలు మీరు ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డారు అండ్ మీరు అసలు ఎత్తే స్టైలే చాలా వెరైటీగా ఉంది గెంతన తర్వాత ఏదో ఈడ్చికెళ్ళి ఆడ పడేశారు అంతే అరిగిలే వాళ్ళని సో మీ ఆరుగురు ఆడారు ఇంకో ఆరుగురు వచ్చి ఆడిన తర్వాత పరిస్థితి అంటే చూద్దాం ఇందాక ఆడిన వాళ్ళు కాకుండా మిగతా ముగ్గురు చేతులు ఎత్తండమ్మా ఆ లాస్ట్ ముగ్గురు రెడీ 3, 2, 1 గో అరే గెంతాలు రా ఆ గ్లాస్ అరిగిలిసిరా పరిగెత్తుకుంటూ వెళ్తారే గెంతాలుగా అరే గెంతాలు గెంతాలు నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు చీకటి నీ బలుగే ఎడిసన్ రింగ్ లో దింపేదే కౌంట్ నేను చూసి కనిపెట్టాడు బకెట్ లో నీళ్ళు తీసి ఈడ్చుకెళ్ళే తీసిరింది సో సూపర్ చాలా అద్భుతంగా ఆడారు ఇన్ని వెరైటీలు ఆడొచ్చని అమ్మాయిలు కూడా తెలియదు పాపం మీరు అన్ని వెరైటీలు తీసుకెళ్లారు వెల్ ప్లేడ్ ఆరుగురు